ములకలపల్లి నీళ్లు రావట్లేదు, మీరు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే మొచ్చా. ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామం మెయిన్ రోడ్లు 20 రోజులుగా మంచినీరు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే మొచ్చా నాగేశ్వరరావు ఈరోజు జగన్నాథపురం ప్రజల వద్దకు వెళ్లి నీళ్లు రాకపోవడానికి గల కారణాలు తెలుసుకున్నారు. అనంతరం ఆర్డబ్ల్యూఎస్ డిఈతో ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో ఇంకెక్కడెక్కడ నీళ్లు రావట్లేదో అన్ని చోట్ల నీళ్లు వచ్చే ఏర్పాట్లు చేయాలని ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటూ ఉంటానని వెంటనే ఏర్పాటు ప్రారంభించామని అధికారిని ఆదేశించారు. సార్ 15 రోజుల నుంచి నీళ్ళు సార్, మాకు 15 రోజులు ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు. మంచి నీళ్లు కావాలి సార్, బోర్ చెడిపోయి సార్, అది పీకిత రావట్లేదు, భగీరథ కలెక్షన్ ఇవ్వలేదు. మిషన్ భగీరథ నీళ్ళు పంచాయతీ వాళ్ళు చెప్తున్నారు. రామరావు మా టీవీ గారు మిషన్ భగీరథ టీవీ గారు సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారండి. ఏ గారా? ఏ గారు రాలేదు సార్. సర్పంచ్ గారికి ఫోన్ చేస్తున్నాం, అధికారులకు ఫోన్ చేస్తున్నాం, ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు భగీరథ నీళ్ళు కలెక్షన్ ఇవ్వలేదు. మోటార్ అక్కడ లోపల ఉందంట, దాన్ని తీయడం తీయడానికి కుదరట్లేదు అన్నారు సార్. ఎవరు రావట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు, మాట్లాడలేదు. వర్ష నీళ్ళు వచ్చిన రోడ్డు మీద భారీ నీళ్ళు లాగా వస్తుంది సార్. ట్యాంకర్ నీళ్ళు పంపిస్తే మురుగు వాసన లేవండి మాకు. అసలు లేదు సార్, మిషన్ భగీరథ కలెక్షన్ లేదు సార్. చెప్పాను సార్, మాట్లాడితే ట్యాంకర్ వాడు పంపిస్తున్నా సార్. మురికి నీళ్ళు ట్యాంకర్ ఎక్కడ వెనకే ఉన్నారు. ట్యాంకర్ నీళ్ళు దేనికి పని చేయట్లేదు సార్. ఫోన్ చేసి చెప్పాను సార్, అది కూడా ఏం గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇక్కడ మన జగన్నాథపురంలో అలా మన కనెక్షన్ ఇవ్వలేదా? 24 కనెక్షన్ ఆడి ఇచ్చారు, ఆ వాటర్ లేదంటే ఇక్కడ కనెక్షన్ లేదు. ఇప్పుడు ధర్నా చేస్తున్నారు, ఆర్డర్ కనెక్షన్ లేకుండా మీరు వాటర్ ఏం చేయకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆర్డర్ మంచినీళ్ళు లేదని వాళ్ళు ఇక్కడ రోడ్డు మీద కూర్చుంటే ఎక్కడ చేశారు? 20 రోజులు సార్ అసలు పాడైపోయి మోటారు. మీరు ఇక్కడ రండి, ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం ఏర్పాటు చేయండి. మీ జై గారు వచ్చారా?